నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్కారం శుభోదయం కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు ఇరవై మూడవ తారీఖు ఆగస్టు నెల రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం బుధవారం శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఈ రోజు నిజ శ్రావణ మాస శుక్లపక్ష సప్తమి తిథి రాత్రి మూడు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు తదుపరి అష్టమి తిథి స్వాతి నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాల వరకు తదుపరి విశాఖ నక్షత్రం నక్షత్ర వర్జం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఏడు నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల నుండి రాత్రి గంట ముఫై ఐదు నిమిషాల వరకు హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఒక్క నిమిషం కు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాలకు చంద్రోదయం పగలు పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు చంద్రాస్తమయం రాత్రి పది గంటల యాభై తొమ్మిది నిమిషాలకు అభిజిత్ ముహూర్తం లేదు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల నాలుగు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాల వరకు గుళిక కాలం ఉదయం పది గంటల నలభై నాలుగు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు యమగండ కాలం ఉదయం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల పది నిమిషాల వరకు ఈ రోజు గోస్వామి తులసీదాస్ జయంతి శ్రీరాముడికి పరమ భక్తుడైన తులసీదాస్ ను మహర్షి వాల్మీకి భావిస్తారు సంస్కృతంలో ఉన్న రామాయణ కావ్యాన్ని వ్యవహారిక అవధి భాషలో మానస్ రామచరిత్రనుమంతుడిని కీర్తిస్తూ అవధి భాషలో రాసి హనుమంతుడికి అంకితం ఇచ్చిన హనుమాన్ బహు ప్రాచుర్యం పొందింది వారణాసిలోని సంకటమోచన హనుమాన్ మందిరాన్ని వీరే నిర్మించారు అని భక్తుల నమ్మకం సాయన రవి రాశిలో ప్రవేశం ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై రెండు నిమిషాలకి జరుగుతుంది అప్పటి నుండి కన్యాయణం మొదలవుతుంది పితృదేవతలకు శారద విధుల నిర్వర్తించడానికి పుణ్యకాలం ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి సూర్యాస్తమయం వరకు ఉంటుంది ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాన్ని భవంతు నమస్కారం